తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాతృత్వం చూపారు. కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదు అనే సదుద్దేశంతో ఈ రోజు 3 ఆక్సిజన్ సిలిండర్లను ముమ్మిడివరం నగర పంచాయతీ టీడీపీ 19వ వార్డ్ కౌన్సిలర్ కడలి సౌజన్య నాగు ఆయన స్వయంగా సమకూర్చారు. వాటిని ముమ్మిడివరం టీడీపీ నాయకులకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. అవి టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని ఆక్సిజన్ సిలిండర్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 7893611678950548938 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, తాడి నరసింహమూర్తి, దొమ్మేటి రమణ కుమార్, కడలి సౌజన్య నాగు, బొక్క రుక్మిణి, వెల్ల వీరస్వామి, రెడ్డి బాలకృష్ణ, మూలపర్తి బాలకృష్ణ, భీమవరపు సూర్యరావు, దివి విజయకృష్ణ రాయల్, టీడీపీ ఎస్సీ సేల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడేలా, ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తుంటే బెడ్ల కోసం ఒక బెడ్ ఖాళీ అవుతుంటే 10 మంది పేషెంట్లు లైన్లో ఉండే పరిస్థితిలో ఎంత ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఫోన్ చేస్తున్న ఒక రోజు పడుతుందండి, 2 రోజులు పడుతుందండి, బెడ్లు కష్టపడి అనే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మరి ఈలోపు ఇంటి దగ్గర ఈ సిలిండర్లు పెట్టుకుని ప్రస్తుతానికి ఆ బెడ్ దొరికే వరకు కూడా పేషెంట్లకి ఇది చాలా ఉపకారకరంగా ఉంటుంది. ఎందుకంటే 15 నుంచి 20 గంటలు ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి నాగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి మరీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో కూడా మనకు ఒక 30 బెడ్ల హాస్పిటల్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, 32 బెడ్లతో అటువంటివి కనీసం ఒక 50 బెడ్లకి చేసి ఏదో ఒక క్వారంటైన్ సెంటర్ కింద కూడా ఈరోజు మన ప్రభుత్వం కనీసం పెట్టలేకపోయింది. ఇక్కడ ఇక్కడ 4-3 మండలాలు సుమారుగా 4 మండలాల్లో 3 మండలాలకు అయితే ప్రత్యేకించి హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా టీ కొత్తల్లో ఉంది, కాటంలో ఉంది, ఎక్కడ కూడా కనీసం క్వారంటైన్ సెంటర్ లేకుండా ఇక్కడ నుంచి పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకి అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి ఉండదు. 3-5 లక్షలు కట్టి చిన్న చిన్న పేషెంట్లు చిన్న చిన్న వాళ్ళు అంత స్తోమత లేని వాళ్ళు చాలామంది ఇవాళ రోడ్డున పడి చెట్ల కింద గుట్టల కింద మనకి ఉండే పరిస్థితి. మరి ప్రభుత్వం కనీసం టీకాలు కూడా సరిగ్గా మిగిలిన స్టేట్ల కంటే ఇవాళ దేశంలో కరోనా తగ్గుతున్న 3 రోజుల నుంచి ఆంధ్రాలో 2 వేలు పెరుగుతున్నాయి రోజు నుంచి. మరి ఆ పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున మన నాగు గారు అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మనందరికీ కూడా మేము కూడా తప్పకుండా ఆయన ఏం చెప్పినా మేడం మేము కూడా ఏమైనా సహకారం కావాలన్నా కూడా అందజేస్తాం. తప్పకుండా మరి రోగులందరికీ కూడా అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అశోక్ గారికి, బాలకృష్ణ గారికి, వీరస్వామి గారికి అందరికీ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు 19వ వార్డు కౌన్సిలర్ కడల నాగారు సౌజన్య గారి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది మరి యావత్తు దేశంలో కూడా కరోనా మహమ్మారి చాలామంది బలవుతున్నారు. అటువంటి సందర్భంలో మరి 19వ వార్డు కౌన్సిలర్ గారు నాగారు మరి వారి యొక్క సహకారంతో మరి సిలిండర్లని ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయని ఎవరికైతే అర్జెంటుగా ఉందో వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఆయన సంకోచం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మరి ఆయన ఇలాగా ఈ గ్యాస్ మరి కంపల్సరీ ఇవ్వాలని ఆయన నిశ్చయించుకోవడంతో అందరూ కూడా వచ్చి దీన్ని ప్రజలకి అందించాలి. వారి యొక్క మరి ప్రాణాయువు అంటే ఈ రోజునే ఆక్సిజన్ లాగా ఎంతోమంది మరి చనిపోతున్నారు. అటువంటి తరుణంలో మరి తమ్ముడి సహాయం చేయడం చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అలాగే మరి కరోనా మహమ్మారికి చాలామంది బలైపోయారు. ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి ముమ్మిడివరం నగర పంచాయతీలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికి కూడా మరి పార్టీ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించి అందరూ కూడా తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకుని ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కనుక ప్రాణం అంటే అందరికీ భయం కనుక చాలా జాగ్రత్తగా ఎదుటి వరకు చెప్పుకుంటూ మనందరూ కూడా తగ యొక్క శ్రద్ధ తీసుకుంటూ మరి అందరూ కూడా తెలిసిన వాళ్ళకి తెలియపరుస్తూ మనకి ఎవరికైనా సరే ఏ సహాయం చేయాలన్నా మన యొక్క సహాయాన్ని ఎవరికి ఉన్నదంటే అందరూ కూడా సహాయం చేసుకుంటూ పెద్దలందరూ కూడా పార్టీ తరఫు సహాయ సహకారాలు అందించాలని అలాగే మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మరి అందరూ కూడా పెద్ద నరసారికి అలాగే మరి కోరుడు బాలకృష్ణ గారికి మరి తెలుగు మహిళా కార్యదర్శి గారు రుక్మిణి గారికి, నాయుడు గారికి, విజయ్ గారికి, మరి వచ్చిన బాలకృష్ణ గారికి ఇక్కడ అందరూ కూడా కోరుడు గారికి మరి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా పార్టీ తరఫున మన సొంత మనుషులకి ఎలాగైతే మనం ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తాం పార్టీ తరఫు కూడా ఎవరికి తోచిందో సహాయం చేస్తూ కూడా అందరికీ మనం సహకరించాలని కరోనా మహమ్మారిని మరి జయించాలని అందరూ కూడా సమిష్టిగా ఎవరు కూడా భయపడకుండా మరి ముట్టుకుంటే కరోనా రాదని పెద్ద దాఖలు చెప్తున్నారు. మనం అందరూ కూడా చేతనైతే సహాయం చేయొచ్చు, మాస్క్ పెట్టుకుని దూరం కూడా మాట్లాడవచ్చు. అందరినీ కూడా మనం సొంత మనుషులు చూడండి ఎవరిని కూడా
ఏదో వాళ్ళకి ఏదో అంటువ్యాధి ఉన్నట్టు మనం భయపడకుండా జాగ్రత్త అందరూ చూడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సహాయం చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కడల నాగ్ గారికి సౌజన్య గారికి మరి మా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.